హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో లంకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 9, సో బీలో క్యాండీ వర్సెస్ మనకి జఫానా కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. సో మ్యాచ్ ప్రిడిక్షన్ అనేది మన ఛానల్లో ఇప్పుడు తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ గైస్, లంకా ప్రీమియర్ లీగ్లో మీకు కనుక 100% అక్యూరసీతో ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రికెట్ ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి కావాలనుకుంటున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ లింక్ కనుక పనిచేయకపోతే గోపి క్రికెట్ కింగ్ రాజు యొక్క వాట్సాప్ నెంబర్ నేనైతే మీకు మన డిస్ప్లే మీద ప్రొజెక్ట్ చేస్తాను. ఒకసారి మీరు కనుక ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో లంకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 9గా బీలో క్యాండీ వర్సెస్ మనకి జఫానా కింగ్స్ అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకైతే క్యాండీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మనకి నైట్ 7:30కి మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే కానుంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ మ్యాచ్ చూసుకున్నట్టయితే బీలో క్యాండీ మనకి రీసెంట్గానే వాళ్ళ అకౌంట్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. జఫానా కింగ్స్ కూడా వాళ్ళైతే మంచిగానే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది, ఒక మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. కాబట్టి రెండు టీమ్స్ చూసుకుంటే రెండు టీమ్స్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాయి. బట్ ఎవరు గెలుస్తారని మనం తెలుసుకున్నట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకునే ముందు, సో ఈ మ్యాచ్ మనం ఎక్కడ చూడొచ్చు అంత తెలుసుకున్నట్టయితే, సో మ్యాచ్ వచ్చేసి మనమైతే స్టార్ స్పోర్ట్స్ 3లో మనమైతే చూసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఫోన్లో ఎక్కడ చూడొచ్చని మీరు నన్ను అడిగితే మాత్రం, సో ఫ్యాన్ కోడ్ ద్వారా మీరైతే చూసే అవకాశం ఉందని నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుందాం. ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ కన్నా ముందు, సో ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే మీకు తెలుసు క్యాండీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. సో ఆ మ్యాచ్ వచ్చేసి మనకి పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో పిచ్ వచ్చేసి మనకైతే కంప్లీట్గా స్పిన్నర్స్కి ఫేవర్లో ఉంటుంది. సో హై స్కోర్ అయితే మనం తక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి, హై స్కోర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే స్పిన్నర్స్కి అండ్ అలాగే స్లో ఆఫ్ పట్టర్ చేసే బౌలర్స్కి మనకైతే చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎవరైతే టాస్ గెలిచారో వాళ్ళైతే ఈజీగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే చాలా అంటే చాలా బెటర్. సో ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీమ్స్ చాలా వరకు గెలిచాయి కాబట్టి, సో ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ పడితేనే కొంచెం అడ్వాంటేజ్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జఫానా కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే, సో జఫానా కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి సో రహమల్లా గుర్బాస్, చరిత్ అసలంక, తౌహిద్ అండ్ ప్రియమాల్ అండ్ డేవిడ్ మిల్లర్, దునిత్ విల్లాగే, తిసారా పెరారా, మహేష్ తీక్షణ, విజయ్కాంత్, దిల్షాన్ అండ్ అలాగే హార్డియస్ విలోజన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీలో క్యాండీ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే దినేష్ చందిమాల్, కామిండు మెండిస్, యాంగిలో మాథ్యూస్, అషన్ భండారా, అసిఫ్ అలీ, మణిందు వసారంగా, అమార్ జమాల్, ఇసురు ఉదానా, మహమ్మద్ హసేన్, ముజీబుర్ రెహమాన్ అండ్ దుష్మంత చమీరా. సో ఇది మనకి బీలో క్యాండీ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు టీమ్స్లో ఎవరు గెలుస్తారనేది మనం మాట్లాడుకున్నట్టయితే, సో టీమ్స్ చూసుకున్న రెండు ప్లేయింగ్ లెవెన్ చూసిన తర్వాత మనకి మ్యాచ్ గెలిచే అవకాశం ఎవరకు ఉందంటే బీలో క్యాండీకి మ్యాచ్ గెలిచే అవకాశం అయితే ఉంది. సో ఇది క్యాండీ వల్ల హోమ్ గ్రౌండ్ లాగా ఉంటుంది కాబట్టి, సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా బీలో క్యాండీ తీసుకొని ఈ మ్యాచ్ గెలిచే అవకాశం అయితే ఉంది. బట్ ఇదైతే ఫైనల్ ప్రిడిక్షన్ కాదన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఫైనల్ ప్రిడిక్షన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.